हेलो एवरीवन, अंदर बागुन्नारंडी। वीडियो ना प्रेग्नेंसी मॉर्निंग टाइम पनलंडी शेयर चेस्तुन्नानंडी। वीडियो ने स्किप चेयकुंडा चूडंडी। अलागे मोदटिसारी ना वीडियोस चूसिनट्लयिते सब्सक्राइब चेसुकोंडी। मीरु इच्चे बूस्टिंग वल्ल नाकु इंका इंट्रेस्ट पेरिगि वीडियोस अनेदि चेयालनिपिस्तुंदि। మార్నింగ్ టీ పెట్టి అమ్మ డాడీ వాళ్ళకి ఇచ్చేసానండి. తర్వాత స్టవ్ను కూడా క్లీన్గా చేస్తున్నాను. అంటే మనం ఎప్పుడైతే టీ పెట్టి టిఫిన్ చేసామనుకోండి, అది ఒక పార్ట్ అనేది క్లియర్ అయిపోతుంది, కాబట్టి స్టవ్ అనేది క్లీన్ చేసుకోవచ్చు అన్నమాట. తర్వాత అమ్మ దోశలు వేస్తుంటే నేను వేస్తానని ఇంకా దోశలు వేసేసి ఇచ్చేసానండి. హౌస్ క్లీనింగ్ చేద్దామని హాలు రూమ్స్ అన్నీ ప్రాపర్గా సర్దుకుంటున్నాను. మీలో టిఫిన్స్లో ఇడ్లీ ఇష్టమా దోశ ఇష్టమా అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నాకైతే ఇడ్లీనే ఇష్టం. వచ్చే ముందు అన్నీ నీట్గా సర్దుకుని ఊడడం నాకు అలవాటు అండి. మీలో ఎంతమంది ఇలా చేస్తారనేది కామెంట్ సెక్షన్లో చేయండి. అంటే ఈ టైంలో పనులు ఏం చేయకూడదు, కూర్చోవాలని రూల్ లేదు కదా. రెస్ట్ తీసుకునే టైంలో రెస్ట్ తీసుకోవాలండి, వర్క్ చేసుకునే టైంలో వర్క్ చేసుకోవాలి. మరీ మనము లేజీగా ఉండకూడదు అన్నమాట. అంటే బాగోలేనప్పుడు ఓకే, బాగున్నప్పుడు మాత్రం మనం కన్ఫామ్గా బాడీకి అనేది ఏదో ఒకటి ఎక్సర్సైజ్ అనేది ఇవ్వాలన్నమాట. ఒకటి చెప్పనా అండి, మనము మన ఇంటిని ఎంత హైజీనిక్గా పెట్టుకుంటామో మనము అంత హెల్దీగా ఉన్నట్టండి. ఏదైనా వస్తువు తీసి వాడి అక్కడే పెట్టి మర్చిపోతూ ఉంటాం కదా ఒకసారి, అప్పుడు మన ఇల్లు మెస్సీగా అనేది కనిపిస్తూ ఉంటుంది. అప్పుడు మనకి పీస్ఫుల్గా అనిపించదు, చూసిన వెంటనే ఏంటో చిరాక్గా అనిపిస్తుంది. తీసిన వస్తువు తీసిన ప్లేస్లో పెడితే లుక్ నీట్గా ఉంటుందండి. గదులు కూర్చేటప్పుడు అన్నీ ప్రాపర్గా పెట్టేసుకుంటే చాలా బాగుంటుంది. అంటే మనం మంత్లీ క్లీన్ చేస్తాం, వీక్లీ క్లీన్ చేస్తూ ఉంటాం కదా, అప్పుడు టైం అనేది సేవ్ అవుతూ ఉంటుంది అన్నమాట. అంటే ఇప్పుడు ఎలాగంటే, ఇప్పుడు లైక్ టీవీ యూనిట్, డైనింగ్ యూనిట్, వాష్ బేసిన్, క్రోకరీ యూనిట్ ఇవన్నీ క్లీన్ చేసుకుంటే, అంటే ఒక టైం పెట్టుకోవాలి. అంటే డేకి మార్నింగ్ 1 అవర్ పెట్టుకున్నాం అనుకోండి, ఇవన్నీ ప్రాపర్గా క్లీన్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. అప్పుడు మనకి మంత్లీ క్లీనింగ్ అనేది టైం టేకింగ్ ఎక్కువ తీసుకోదు. 15 డేస్కి క్లీనింగ్ టైమ్ మనం సెట్ చేసుకుంటే అయిపోతుంది. హైజీనిక్ హైజీనిక్, పీస్ఫుల్కి పీస్ఫుల్ కూడానండి. నాకు అన్ని పనుల్లో ఇష్టం లేని పని ఏంటంటే క్లాత్స్ ఫోల్డ్ చేయడమే నాకు ఇష్టం ఉండదండి. ఎందుకంటే ప్రాపర్గా నాకు ఇష్టపడను, నాకు అంతగా బట్టలు మెడతెట్టడం అంటే అసలు అన్ని పనుల్లోని లేజినెస్ అంటే బట్టలు మెడతెట్టడం. అందుకే వంట చేయడం ఇష్టం, మరికొందరికి ఏమో హౌస్ క్లీన్గా పెట్టుకోవడం ఇష్టం, మరికొందరికి ఏమో ఆర్గనైజ్డ్గా అంటే ఆర్డర్లో పెట్టుకోవడం ఇష్టం ఉంటుంది కదా. మీలో ఎంతమందికి ఏ పని అయితే లేజీగా ఉంటుందో అనేది చెప్పండి. హౌస్ వైఫ్ అయినా ఎవరికైనా పనులు, వాళ్ళ పనులు అనేవి మన పనులు అనేవి తప్పవు కదండి. మన పనులు మనమే చేసుకోవాలి కదా, ఎవరు వచ్చి చేసుకోరు, ఎవరు వచ్చి చేయరు కూడా. చేసినా కూడా మనకి అంత ప్రాపర్గా అనిపించదు. నాకైతే నా మైండ్ సెట్ ప్రకారం నేను అలా డిసైడ్ అవుతాను, లేజీగా ఉన్నా మనమే చేసుకుంటాం. మరీ మహా అయితే మనం రెస్ట్ తీసుకునైనా ఒక అరగంట అయినా మనమే చేసుకోవాలి కదా. సో ఇంకా నేను ఫైనల్గా ఫ్లోర్స్ని కూడా క్లీన్ చేసేసుకుంటున్నానండి. ఇంకా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.